రిపబ్లిక్ యూత్ ఫోర్స్ సభ్యులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. 200 మంది బ్లడ్ డొనేట్ చేయడం అనేది చాలా మామూలు విషయం అయితే కాదు, చాలా పెద్ద విషయం. ఇంతమంది ముందుకు వచ్చినందుకు యువతకి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఇలా లైఫ్లో ప్రతి ఒక్కసారి బ్లడ్ డొనేట్ చేయాలని, అందరూ ఒకసారి లైఫ్ డొనేట్ బ్లడ్ డొనేట్ చేయాలని కోరుకుంటున్నాము. అసోసియేషన్ రీసెంట్గా ఎస్టాబ్లిష్ చేశారు, మనకి 1 వీక్ అవుతుంది మనకి, కానీ 1 వీక్ లో ఒక పెద్ద కార్యక్రమం అనమాట. ఆల్మోస్ట్ 200 మెంబర్స్ తోటి ఇంత పెద్ద డొనేషన్ చేయమంటే అసలు నిజంగా లేకుండా ఇలా ఓన్లీ బ్లడ్ డొనేట్ కాకుండా ఇంకా చాలా కార్యక్రమం మనం చేయాలనుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ ఫర్ ది అసోసియేషన్. Such a wonderful social service, and it seems to be a very large donation camp today with more than 100 members, close to 200 members approximately, and I hope we could work and carry this way ahead and serve the society. I also thank Reddy and company for providing their premises for such good cause. Thank you all. ఏదైతే రక్తదాన శిబిరం నిర్వహిస్తుందో వారందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు యువత దేశ పురోభివృద్ధికి ఎంతో దోహదపడుతుంది. ఈరోజు మోదీ నాయకత్వంలో దేశము అభివృద్ధి పథంలో నడుస్తున్నది. దానికి కారణము మన దేశంలో ఉన్న యువతే కారణం అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను.
अदे विधंगा मना नगरंलोनी युवत इकड़ रिपब्लिक यूथ फोरम गालू अदे विधंगा स्वच्छ भारत शिबिरालू चेस्ते देशं एंतो बागुपडुतुंदी अदे विधंगा मा नगरं कूडा एंतो बागुपडुतुंदनि कूडा ई संदर्भंगा नेनु तेलियजेस्तू మరొకసారి కూడా వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను ఒక్కటే కోరుతున్నది, మన మేక్సిమం అంటే మొత్తము మనం చేతులలో ఈరోజు ప్లాస్టిక్ భూదానం విన్నాము, భూదానం విన్నాము, కన్యాదానం అంటే ఆడపిల్ల ఉండి ఉండే కని ఉండాలి, మానవత్వం ఉన్న మనం మనిషి అయి ఉంటే చాలు మనము రక్తదానం చేయవచ్చు. ఇంతటి గొప్ప కార్యానికి పూనుకున్న రిపబ్లిక్ యూత్ ఫోర్స్ను నేను అభినందిస్తున్నాను. ఈరోజు మీరు చేసే రక్తదానంతో ఈరోజు మన దగ్గర ప్రాజెక్టులు కలకలలాడతలేవు, కానీ ఈరోజు మీరు ఇచ్చే రక్త యూనిట్లతో 100-200 యూనిట్లు అంటే రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకు జలకలలాగా ఒక నిండుకొని నిండుకుండలాగా కొనికితనాడుతుందని మీ అందరినీ అభినందిస్తూ మా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాము. ఇట్లాంటి కార్యక్రమాలు తరచుగా 3 నెలలకోసారి 6 నెలలకోసారి చేస్తూ మీరు రక్తదానం చేసిన రోజు ఒక దానం చేశానని ఈరోజు రక్తదానం చేసిన మీరందరికీ అంతే సంతృప్తి వస్తుంది, అంతే పుణ్యం వస్తుంది. అంత such a wonderful activity by donating blood, almost 200 people, the youth are donating their blood today, and I also congratulate Vijay and his team. I also thank all the doctors for providing their assistance and Reddy and company for providing their premises to do such good social activity, and I wish Republic Youth Force will continue their good work and grow even more in doing service to the society. కార్యక్రమంలో భాగంగా జరుగుతున్నటువంటి బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఇచ్చేసినటువంటి యువకులందరికీ, దీంట్లో ఉన్న సభ్యులు చాలా అందరూ నాకు మాక్సిమం పరిచయం, అందరు చాలా ప్రొయాక్టివ్గా సొసైటీ కోసం వర్క్ చేస్తున్నటువంటి యంగ్ పిల్లలు. ఎప్పుడు ఎవరికి కష్టం వచ్చినా కూడా అందరూ యునైటెడ్గా యూనిటీతోనే ఉండి ప్రాబ్లమ్స్ ఏదన్నా కూడా మా లాంటి వాళ్ళను అప్రోచ్ అయ్యి కానీ లేదు, వాళ్ళ వాళ్ళ పార్టీలకు సంబంధించి పెద్దలను అప్రోచ్ అయ్యి వాళ్ళ ప్రాబ్లమ్స్ అని సాల్వ్ చేసుకుంటూ ఉంటారు. ఇక్కడున్న విజయ్ కానీ, తర్వాత మన ఈశా ఈశా కిషోర్ బాగా పనిచేస్తారని చెప్పి తెలిసింది. ఖచ్చితంగా ఈ అసోసియేషన్కి మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి నేను ఆశిస్తున్నా. ఎందుకంటే ఫండ్స్ పరంగా కానీ ఇంకేదన్నా ఏ ప్రాబ్లం ఉండదని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే ఫారెన్ ఫండింగ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. మా లాంటి వాళ్ళ కోఆపరేషన్ కూడా మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎనీ టైం విల్ బి అవైలబుల్ ఫర్ యూ, ఎనీ టైం అంటే రాత్రి పగలు ఏం లేదు, ఎప్పుడైనా కాల్ చేసి మా హెల్ప్ తీసుకోవచ్చు. మీరందరూ కూడా మా తరఫు ఇంకేదన్నా సహాయం అంటే కావాలంటే కూడా మీరు ఎనీ టైం అడగచ్చు. ఇంకా ఈ ఫోర్స్ అనేది ఇంకా పెద్ద ఫోర్స్గా ఎదగాలని, మన నిజామాబాద్ సిటీలో ఉన్న యువకులందరూ కూడా దీంట్లో భాగం కావాలని చెప్పి నేను కోరుతున్నా. అబ్బాయిలతోనే, అబ్బాయిలతో పాటు అమ్మాయిలను కూడా మీరు ఇన్వాల్వ్ చేయాలా, ఎందుకంటే బయస్డ్గా కనిపించద్దు మన వాళ్ళు ఎప్పుడు కూడా. మన సిస్టర్స్ ఏమంటారు, వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేస్తే బాగుంటుంది. దీనివల్ల మీకు ఫ్యూచర్లో లీడర్షిప్ పర్స్పెక్టివ్లో కూడా ఎదగడానికి ఛాన్స్ ఉంది కాబట్టి మీరు ఇంకా బాగా కష్టపడండి. మాతో పాటు ఇక్కడ కార్యక్రమానికి ఇచ్చేసిన మాజీ సర్పంచ్ భూపంతరి నారాయణరెడ్డి అన్న గారు, ఆసన గారు, తర్వాత మా గంగాధర్ గుండార్ ఎంపీటీసీ గారు, ఉప సర్పంచ్ శ్రీనివాసరెడ్డి గారు.
ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ మెగా బ్లడ్ క్యాంప్ కార్యక్రమానికి రావడం జరిగింది. ఒక 200 మందిని వీళ్ళు టార్గెట్గా పెట్టుకున్నారు. 200 బ్లడ్ అయినాయి, ఇప్పటికే 50 అయినాయి. మేము కూడా బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది. ఫ్యూచర్లో కూడా ఇట్లాంటి మంచి ప్రోగ్రామ్స్ ఇంకా మంచి ప్రోగ్రామ్స్ చేస్తూ మంచి ఫ్యూచర్ బిల్డ్ చేసుకోవాలని చెప్పి నేను ఆశిస్తున్నా. ఈ కార్యక్రమానికి సంబంధించి మన సిద్ధు స్థానిక వ్యాపారవేత్త యువకుడు కష్టపడుతున్నాడు. ప్లస్ ఆయనతో పాటు వాళ్ళ స్నేహితులు విజయ్ ఇంకా కిషోర్ అంతా చాలామంది ఇక్కడ ఉన్న ప్రతి యువకుడు కూడా ఈ కోర్సులో జాయిన్ అయ్యి సమాజానికి సేవ చేద్దామనే ఉద్దేశంతో ముందుకు రావడం జరుగుతుంది. అందరం కూడా సమాజం తరఫున, నిజామాబాద్ సిటీ తరఫున, డిస్ట్రిక్ట్ తరఫున వీళ్ళని ఎంకరేజ్ చేయాలి. ఇంకా ఇట్లాంటి సేవా కార్యక్రమాలు చాలా చేయాలని నేను కోరుకుంటున్నాను. నగరంలోని గంగస్థాన్ ప్రాంతంలో ఎస్ఆర్ జూనియర్ కాలేజ్ పక్కన రెడ్డి అండ్ కంపెనీలో రిపబ్లిక్ యూత్ ఫోర్స్ అసోసియేషన్ తరఫున మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ముఖ్య అతిథులుగా బాజిరెడ్డి జగన్ అన్నగారు, ధర్మపురి అరవింద్ అన్నగారు, బస్వా లక్ష్మీనరసయ్య అన్నగారు అండ్ అడ్వకేట్స్ అండ్ డాక్టర్స్ అండ్ నిజామాబాద్ యువత అందరు ఇందులో పాల్గొని జయప్రదం చేయడం జరుగుతుంది. ఇందులో 200 మంది అభ్యర్థులు పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. సో ఇది నిజామాబాద్లో రికార్డ్ కూడా అవ్వడం జరుగుతుంది. సో ఈ రిపబ్లిక్ యూత్ ఫోర్స్ ఇంకా మరిన్ని కార్యక్రమాలు చేస్తాయని కోరుకుంటున్నాము. రిపబ్లిక్ యూత్ ఫోర్స్ ఇవాళ గంగస్థాన్లో మన మహా బ్లడ్ క్యాంప్ స్టార్ట్ చేసినాము. ఒక 200 మంది అభ్యర్థులు ఇవాళ పార్టిసిపేట్ చేస్తున్నారు. అందులో ఇప్పటికీ ఒక 50 మంది పార్టిసిపేట్ చేసినాము. ఇంకా ఇది మన రిపబ్లిక్ యూత్ ఫోర్స్ ఏంటంటే మనం ఒక సోషల్ సర్వీస్ కోసం మనం స్టార్ట్ చేసినాం నిజామాబాద్లో. ఈచ్ అండ్ ఎవ్రీ యూత్ పార్టిసిపేట్ కావాలని కోరుకుంటున్నాం. ఇక్కడ ఎవరు మెయిన్ అనేటవాళ్ళు ఎవరు లేరు రిపబ్లిక్ యూత్ ఫోర్స్లో. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఈజ్ మెయిన్ పర్సన్ ఇన్ రిపబ్లిక్ యూత్ ఫోర్స్ అండ్ మన బాజిరెడ్డి జగన్ అన్న, మన ధర్మపురి అరవింద్ అన్న, ఇంకా డాక్టర్స్, లాయర్స్, ఇంకా మన రెడ్డి అండ్ కంపెనీ రవీందర్ రెడ్డి గారు, వీళ్ళందరూ చాలా ముఖ్య అతిథుల్లాగా వచ్చి ఇక్కడ మన బ్లడ్ క్యాంప్కి సపోర్ట్ చేశారు. సో ఈ ప్రోగ్రామ్ ఇంకా ఇట్లనే ముందుకు పోయి రిపబ్లిక్ యూత్ ఫోర్స్ ఇంకా చాలా ప్రోగ్రామ్స్ చేయాలని కోరుకుంటున్నాను. మరియు డాక్టర్ రామచందర్ గారు, మన కొండ విజయ్ గారు, భావేష్ అండ్ మిత్రులకు, ముఖ్యంగా ఈరోజు రక్తదాన శిబిరం అంటే ఫస్ట్ రిపబ్లిక్ యూత్ ఫోర్స్ వాళ్ళ ఒక స్వచ్ఛంద కార్యక్రమం ఏదంటే ఈరోజు రక్తదాన శిబిరం. అంటే ఒక మనిషి అత్యవసర పరిస్థితులలో, ఒక మనిషికి చాలా ఇంపార్టెంట్ ఉన్నటువంటి సందర్భంలో ఒక రక్తం అనేది, బ్లడ్ అనేది చాలా ఉపయోగపడుతున్నది. మరి దాన్ని దానం చేయడం అంటే అది ఒక మహాదానం కిందనే లెక్క. దీంతోపాటు మన యూత్ ఏదైతే రిపబ్లిక్ యూత్ ఉందో ముందు కూడా మంచి మంచి సామాజిక కార్యక్రమాలలో లచ్చన చెప్పినట్టు దేశము ఒక బ్రహ్మాండమైనటువంటి వ్యక్తి మోడీ గారి చేతిలో ఈరోజు అభివృద్ధి చెందుతున్నది వెళుతున్నది. మరి దానికి చేదోడు వాదోడుగా మనమందరం కూడా మన వంతు సహకారం చేస్తూ ఈ సమాజానికి మనం ఏం చేయగలుగుతాం. ఒక బ్లడ్ డొనేషనే కాకుండా ఈరోజు స్వచ్ఛ భారత్ తీసుకుందాం మనం. స్వచ్ఛ భారత్లో భాగంగా అసలు ప్లాస్టిక్ అనేది ఉండదబ్బ. ముఖ్యంగా యూత్ నేను ఒక్కటి కోరుతున్నది, మన మేక్సిమం అంటే మొత్తము మనం చేతులలో ఈరోజు ప్లాస్టిక్ లేకుండా మనం ఒక వస్తువును కొనేటటువంటి పరిస్థితి లేదు. మరి స్వచ్ఛ భారత లక్ష్యం నెరవేరాలంటే ప్లాస్టిక్ ని సంపూర్ణంగా నిషేధించాలి. అసలు ఫ్యాక్టరీలలో ఉత్పత్తినే నిషేధించాలి నాకు తెలిసి. ఈరోజు మొన్న ఇంతకుముందు బాంబేలో భారీ వర్షాలు పడ్డప్పుడు మొత్తం ఊళ్ళలో ఉండిపోయి ముళ్ళ రోడ్ల మీకు నీరు వచ్చినటువంటి సందర్భం కనబడుతుంది హైదరాబాద్లో లేకుండా బాంబేలో. ప్రధాన కారణం ఏంది, బాంబేలో ప్లాస్టిక్ ను మూర్లలో పడుతుంది, ఆ వాటర్ అనేది నిండిపోతున్నాయి మూర్లలో, రోడ్ల మీకు నీళ్ళు వస్తున్నాయి. మరి మనం ఫస్ట్ చేయాల్సింది అది. తర్వాత కూడా ఈరోజు మనం ఆవు పూజిస్తున్నాం,
మనం మీ రోడ్డు మీద వెళ్ళి చూడండి, మీ రోడ్డు మన నిజామాబాద్ అర్బన్లో ఆవులు ప్లాస్టిక్ని తింటున్నాయి. ఎంత బాధేస్తుందంటే ఇక మనం వర్ణించలేము. మనం ఒక గోమాతగా పూజిస్తున్నాం ఆవును, మన ప్లాస్టిక్ రోడ్డు మీద పడేసిన ప్లాస్టిక్ తీస్తే వాళ్ళు ఎంత ఖరాబ్ అయిపోతున్నాయి. ఒక చిన్నపిల్లాడు మన బస్సులో నేను బాసర్కి వెళ్తున్నాను, వాళ్ళ ఫాదర్ ఎవరో చిన్న ప్లాస్టిక్లు అవి ఈరోజు నిన్న మొన్న ఏమొచ్చిన ప్లాస్టిక్లు అన్నీ తినే బండరాలు తినే వస్తువులు వచ్చినాయి కదా. ఆ పిల్లగాడు నమ్ముతున్నాడు, తల్లి వస్తుంది ఏమంటలేదు. మళ్ళీ నేను ఇంకా సీట్లో కూర్చున్నా మళ్ళీ బేగిస్తే తప్ప ఆ నోటి తింటే ఏమవుతుంది, మళ్ళీ అనుకోకుండా కడుపులోకి వెళ్ళిపోయిందంటే తట్టుకుంటుంది, ఇంకో ప్రమాద వశాత్తు చనిపోయేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మనం హైదరాబాద్లో చూసినాం, రొట్టె తిన్నాడు ఒక, చపాతి తిన్నాడు ఒక, పిల్లగాడు చనిపోయాడు తట్టుకునేది గొంతులో. అంటే స్వచ్ఛ భారత్లో భాగంగా మనమంతా చేయాల్సినటువంటి కార్యక్రమాలు. ముఖ్యంగా విజయవాడ టీంని కోరేది ఏంటంటే నిజామాబాద్ అర్బన్లో ప్లాస్టిక్ రహిత నిర్మాణానికి మీరు ఫస్ట్ ఏం అది పెట్టుకోండి, దీని తర్వాత అలా మీరు ఎంతో సహకరించిన వాళ్ళు అవుతారు. అట్లనే డైలీ కూడా మీరు యూత్ ఏం చేయాలా, దినపత్రికలన్నీ అధ్యయనం లేకుండా మనము ముందరికి వెళ్ళలేము. పుస్తకాలు చదవండి, తర్వాత వీలు కాదు, ఒక్కొక్క దొడ్డ పుస్తకం ఉంటుంది చాలా పెద్దగా ఉంటుంది, లేకుంటే దినపత్రిక చదవండి. ఒక దినపత్రికలో ఎంత సమాచారం ఉంటుంది, చాలా ఉంటుంది, సైన్స్ ఉంటుంది, రాజకీయం ఉంటుంది, చరిత్ర ఉంటుంది, టెక్నాలజీ ఉంటుంది, మొత్తం సమస్తం మనకు కనబడతాయి పేపర్లు అన్నింటిలో కూడా. దాంతోపాటు ఇంగ్లీష్ పేపర్లు, హిందూ కావచ్చు, టైమ్స్ ఆఫ్ ఇండియా కావచ్చు, అంటే మీకు టైం ఉంటుంది, మీరు చదువుకునే లైబ్రరీ కాలేజీలలో మీకు లైబ్రరీ ఉంటుంది, ఒక అవకాశాలు ఉన్నాయి మనకు. ఇక్కడ గంగస్థాన్లో ఈరోజు రిపబ్లిక్ యూత్ ఫోర్స్ వాళ్ళు బ్లడ్ డొనేషన్ క్యాంప్ని అరేంజ్ చేశారు. సో ఇక్కడ దాదాపుగా 200 మంది బ్లడ్ డొనేట్ చేశారు. మేము కూడా డొనేట్ చేయడానికి వచ్చాం. ఇక్కడ ఆడపిల్లమై నుండి మేము ఇక్కడ బ్లడ్ డొనేట్ చేయడానికి వచ్చి మాకు చాలా సంతోషంగా ఉంది, ఎంతో గర్విస్తున్నాం కూడా. ఇలాంటి క్యాంప్సే ఇక్కడ జిల్లా వ్యాప్తంగా చాలా పెట్టాలని మేము కోరుకుంటున్నాం.